హలో ఫ్రెండ్స్, ఈరోజు మెంతికూరతో పచ్చడండి. మెంతికూర చేదుగా ఉంటుంది కదా, చేదు ఉండదా అనుకుంటున్నారేమో, చాలా బాగుంటుందండి. అస్సలు చేదు ఉండదు, ఆరోగ్యానికి మంచిది, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. మెంతి సువాసనతో, కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. ఇలా మెంతికూర లేత తీసేసుకుని దాన్ని శుభ్రంగా దాన్ని కడిగి పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేస్తేనే ఈ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. చింతపండు ఒక నిమ్మకాయ అంత తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకుంటున్నాము. ఇది ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను ధనియాలు తీసుకోవాలి. కొంచెం నూనె వేసుకుని ఆ నూనె కాగిన తర్వాత ధనియాలండి దోరగా వేపుకోవాలి. మాడకుండా మాడితే చేదొచ్చేస్తుంది. ధనియాలు చక్కగా కమ్మని సువాసన వచ్చే వరకు వేపేసి తీసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో నువ్వులు, ఒక స్పూను నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా వెంటనే వేగిపోతాయి, దోరగా ఎర్రగా వేపేసి తీసేసుకోవాలన్నమాట. ఇది రుచిని పెంచుతుందండి, ఆరోగ్యానికి మంచిది. నువ్వుల వల్ల టేస్ట్ బాగా పెరుగుతుందన్నమాట. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఎండుమిరపకాయలని నేను తుంపేసేసాను. ఎందుకంటే బాగా నాలుగు పక్కల వేగి బాగుంటుందని. బాగా నల్లగా మాడకుండా తీసుకోవాలి, పచ్చడి కలర్ మారకుండా బాగుంటుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఎండుమిరపకాయలని తీసేసి అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయటం వలన మెంతికూరలో ఉన్న పసరు వాసన పోతుందన్నమాట. అందుకని కంపల్సరీ పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలని రుచి పెంచుతుందండి, కమ్మగా ఉంటుంది, ఆ గింజలు అవి నవ్వులుతున్నప్పుడు బాగుంటుంది. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి మెంతికూర వేస్తున్నాను. మెంతికూర కూడా మగ్గిన తర్వాత కొంచెం నీరు వచ్చేస్తుంది. ఆ నీరు కొంచెం ఇగిరిన తర్వాత టమాటాలు, ఒక రెండు టమాటాలు సుమారుగా వేసుకోండి. చిన్న పెద్ద ఇవి మెంతికూరను బట్టి వేసుకోండి. పెద్ద కట్టలు ఉండొచ్చు, చిన్న కట్టలు ఉండొచ్చు. అందుకే నేను కరెక్ట్గా కొలతలు మాత్రం చెప్పట్లేదు. ఏ పచ్చడికైనా సరే పులుపు, కారం, చింతపండు అన్నీ బాగా ఉండాలండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, పసుపు, ఉప్పు ఒక స్పూను, కళ్ళు ఉప్పు అయినా మామూలు ఉప్పు అయినా మీ ఇష్టం అన్నమాట. కానీ పచ్చడి మాత్రం మూడు బాగుండాలండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగుంటేనే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ టమాటాలు వేసేటప్పటికి నీరు వచ్చింది, ఈ నీరు మొత్తం ఇగిరిపోయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి చల్లారబెట్టేసుకుని ఇందాక వేపిన మసాలా అన్నీ వేసేసి జీలకర్ర ఒక స్పూన్, జీలకర్ర కొంచెం ఎక్కువ వేయాలి. ఇలా బరక బరకగా వేసుకోవాలండి, మెత్తగా కాకుండా. చింతపండు కూడా వేసాము. చింతపండు తర్వాత ఈ చల్లారి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. పచ్చడి మొత్తం వేసి మిక్సీని పట్టేసి ఇలా బరక బరకగా పట్టుకోవాలి. మెత్తగా అయితే అంత రుచి ఉండదు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవి కావాలంటే కలుపుకోండి, కానీ వేస్తే కరకరలాడుతూ తింటున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. చివరిగా పోపు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఈ రెండు దోరగా వేగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవి వేసిన తర్వాత కరివేపాకు. ఇది వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగవండి. ఇంగ వేసుకుంటే బాగుంటుంది, అది మీ ఇష్టం. అంతే, ఈ పోపు కలిపేసుకుంటే అయిపోయిందండి పచ్చడి. అంతే, చాలా బాగుంటుందండి పచ్చడి.